తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డు తయారీకి కల్దీ నెయ్యి వినియోగించడం దర్శిస్తూ కలెక్టర్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ కావడంతో పాత్రదారులు సూత్రధారులను వెంటనే వెలికి తీసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మరోసారి పునరావృతం అయితే హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా ధర్నా కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు హిందూ సంఘాల కార్యకర్తలు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అరాచకం. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కొవ్వు మన కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించడం, అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, అలాగే అన్య మతస్థులను తిరుమలలో రిక్రూట్ చేయడం కాకుండా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆల్ ఓవర్ భారతదేశం మొత్తం మీద ఏ అన్య మతస్థులు కూడా భారత హిందూ దేవాలయాల్లో ఉండకూడదు, వాళ్ళందరినీ తొలగించాలి. దేవాలయాల్లో మన నైవేద్యాలు ప్రసాదాలు కానీ కల్తీ లేకుండా చూడాలి. హిందూ దేవాలయాలు మొత్తం ప్రైవేటీకరించి సాధుసంతులకు అప్పగించాలని మా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం పైన అంతటా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఇట్టి నిరసన కార్యక్రమాలు చూసి ప్రభుత్వాలు మా దేవాలయాలను విడుదల చేయవలసిందిగా కోరుచున్నాం. మనది భారతదేశం బంగారు దేశము. ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు వెలిసిల్లినటువంటి భూమి. కలియుగంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వారిగా మనం ముక్తం. అలాంటి ఏడుకొండల వారిని గతంలో కూడా ప్రభుత్వాలు జోడుకొండలు మీవి, మిగతా ఐదు కొండలలో మేము ఆధీనం చేసుకుంటామన్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఏడుకొండలు ఎంకన్నవేనటువంటిది మనం నిరూపించడం జరిగింది. అయితే ఈ కాలంలో మన యొక్క ధర్మాన్ని దాడి చేయడం కోసము, మన ధర్మాన్ని అవమానం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది. కుట్రలో భాగంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూను దాన్ని అపవిత్రము చేసి ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీయడం కోసం కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలో భాగంగానే లడ్డూ కూడా దాన్ని కల్తీ చేయడం జరిగింది. కల్తీ అంటే చాపకు సంబంధించినటువంటి నూనెతోటి, జంతు కలేబ్రాలకు సంబంధించిన కొవ్వులతోటి లడ్డూలను తయారు చేస్తున్నారని అక్కడ మన యొక్క సైన్స్ ల్యాబ్లో నిర్ధారణ జరిగింది. అది వాస్తవము. అయితే అక్కడ కావాలని పని కట్టుకొని చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంబడే ప్రభుత్వము తగు చర్య తీసుకోవాలి.